అప్పుడే గ్యాప్లా మేకప్ పోతే సెట్ చేసుకుంటున్నాను అబ్బా మరి లేడీస్కి మేకప్ లేకుంటే నడవదు కదా అన్నట్టు మేకప్ అంటే గుర్తొచ్చింది ఒక అక్క మేకప్ కోసమని కొడుకును బ్యూటీ పార్లర్ తీసుకుపోతే ఏమైందో చూడుండి కాత తక్కున నవ్వాలనో ఏడవాలనో ఏడు ఇలా కొంటున్నది ఫోన్ రిమూవ్ అయితే అర్థమైంది అనులా ఇక్కడ ఏం జరుగుతున్నదో ఈ అక్క నేనే మీ అమ్మను దా ఎత్తుకుంటా అని పిలుస్తుంటే లేదు నువ్వు మా అమ్మ కాదు పోనాడు అని ఏడుస్తున్నాడు వాడు హైలైట్ ఏందంటే కొడుకుని తీసుకొని బ్యూటీ పార్లర్ కు వచ్చిందట ఈ అక్క ఆయనతో మేకప్ వేసిన తర్వాత చూసేసరికి అన్ని మారిపోయి వాళ్ళ అమ్మను గుర్తుపడతాడు అట ఈ బుడ్డోడు అయ్యా నేనే రా మీ అమ్మను మేకప్ వేసుకున్నారా పౌడర్ అద్దుకున్నారా అంటే నువ్వు మా అమ్మ కాదంటే కాదని చెప్పి ఎడుపు మేసి అన్నట్టు బ్యూటీ పార్లర్ వాళ్ళు చెప్పిన అదే కథ కన్న తల్లి మొత్తుకున్నా కూడా అదే కథ అనట చూడండ్రిగా మేకప్ ఎంత పని చేసిందో మరి ఏ ఫంక్షన్ పోతున్నా అని బ్యూటీ పార్లర్ పోయి రెడీ అయిందో ఈ మా తల్లి గాని ఆడ ఫంక్షన్ లో అందరు అందంగా ఏందో గాని ఈడ అమ్మనే కాదు అంటున్నాడే ఏకంగా ఆయన వీడియో ఎవరో ఇంటర్నెట్ లో పెట్టి దయచేసి మేకప్ ఆర్టిస్టులు మనుషులను గుర్తుపట్టేటట్టు మేకప్ వేయండి అని క్యాప్షన్ పెట్టుకొచ్చారు కానీ ఇది చూసిన నెటిజన్లు మేకప్ మీ మచ్చలను చెరపడమే కాదు మీ బంధాలను చెరు అనుకుంటా కామెడీగా కామెంట్లు పెట్టబట్టిండ్రు సరిగా ఆఖరికి అట్ల ఇట్లా బుద్ధరిచ్చి చాక్లెట్ కొనిస్తే సరే నువ్వే మా అన్నట్టున్నాడు కొడుకు గానీ ఇప్పటి వరకు మేకప్ తీస్తే గిట్లు ఉంటారనే కామెడీ వీడియోలు చూసినాం గానీ ఇదైతే నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ పోండ్రి